ఏపీ రాజకీయాలు ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గం చుట్టూ జరుగుతున్నాయి. ఒకవైపున టీడీపీ ఇన్ఛార్జిగా కన్నా నియామకాన్ని, ఒకవైపున టీడీపీలోని ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ ప్రధానంగా మంత్రి అంబటి రాంబాబును ఓడించడానికే నియమించారనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారి, ప్రస్తుతం దాని మీద మాట్లాడుతూనే మనతో మంత్రి అంబటి రాంబాబును సార్ ఎలా చూస్తారండి? గతంలో మీతో పనిచేసిన, మీతో పాటు ఒకేసారి గెలిచిన ఎమ్మెల్యేగా కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తుతం మిమ్మల్ని ఓడించాక మీ మీదకి చంద్రబాబు నిలబెడుతున్నారనేది ఎక్కువ ప్రచారం పార్టీలో కూడా చూసింది. నాలుగు పార్టీ ఒకేసారి గెలవటమే కాదు, ఒకే పార్టీలో కూడా గెలిచాం. గుంటూరు జిల్లాలో ఇద్దరు కాపులకు సీట్లు ఇస్తే రేపల్లి నాకు ఇచ్చారు, పెదకొరపాటు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇచ్చారు. ఇద్దరం కూడా గెలిచాం, శాసనసభకు వెళ్ళాం. ఆయన మంత్రిగా చేశారు, నేను నెట్ క్యాప్ చైర్మన్గా చేశాను. సరే, ఈ విధి ఎంత విచిత్రమైందంటే మళ్ళా మేమిద్దరమే పోటీ చేయాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇంకేదైనా చివరిలో మార్పు జరిగితే తప్ప. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చాను. వైసీపీలోకి రావడానికి గల కారణాలు నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదు. వచ్చి సత్తెనపల్లి వెళ్ళాను, సత్తెనపల్లిలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయాను, రెండోసారి మళ్ళీ గెలిచాను. అనూహ్యంగా ఊహకు అందని విధంగా కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ మారి చివరికి తెలుగుదేశంలోకి వచ్చి సత్తెనపల్లికి వచ్చారు. ఆయన అంతకుముందు పెదకొరపాళ్ళు చేశారు, అంతకుముందు గుంటూరులో చేశారు. సత్తెనపల్లి వచ్చారంటే మీ అందరికీ అర్థమయ్యేది ఏంటంటే అంబటి రాంబాబుని ఓడించాలనేటువంటి ఒక ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయోగిస్తున్నటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ గారు అనేది చాలా స్పష్టంగా అందరికీ అర్థమైంది. కొద్దిగా ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది. నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎవరు టార్గెట్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారు. ఇద్దరు టార్గెట్ చేసి అన్ని చోట్ల గెలిచిన వస్తాదు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి నా మీద ప్రయోగిస్తున్నారు. ఇది ధర్మమేనా? నన్ను ఎందుకు ఓడించాలి? న్యాచురల్ కోర్సులో జరిగితే జరగవచ్చు, దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్. అన్నిసార్లు గెలవం కదా. కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా బీజేపీ తరపున నిలబడి ఆయనే ఓడిపోయాడు. నేను కాంగ్రెస్ పార్టీలో 3 సార్లు ఓడిపోయాను, కాంగ్రెస్ పార్టీలో 2 సార్లు ఓడిపోయాను, సత్యనపల్లిలో 1 సార్ ఓడిపోయాను. న్యాచురల్ కోసం జరుగుతుంది. కానీ నన్ను ఓడించటం కోసం ఇన్ని శక్తులు కలుస్తున్నాయంటే నాకు ఆ భగవంతుడు ఆశీస్సులు బాగా ఉన్నాయనే కదా అర్థం. పార్టీ టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా గెలిచి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ ఇస్తాడు కదా రిటర్న్ గిఫ్ట్. ఆయన కాంగ్రెస్ పార్టీలో చాలాసార్లు గెలిచి కాంగ్రెస్ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడుగా, చెడవలేదా? అలాగే భారతీయ జనతా పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో ఆయనకు అపారమైన గౌరవం ఇచ్చి రాష్ట్ర అధ్యక్షుడు, చిన్న విషయం కాదు సుమి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చి ఆయన గౌరవిస్తే ఇచ్చాడుగా రిటర్న్ గిఫ్ట్, మీరు అందరూ చూశారుగా. అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆయన తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని సత్తెనపల్లి ఇస్తే ఏమిస్తాడో రిటర్న్ గిఫ్ట్ కాబోయే కాలంలో మీరే చూస్తారు. పవన్ కళ్యాణ్ అమ్మటి వెళ్తే ఏమిస్తారు అని ఏ రోజున ఆలోచించలేదు. పదవి కోసం ప్రాకులాడిన వాణ్ణి కాదు, ప్రాకులాడబోను కూడా. నేను నా నమ్మకం, నా విశ్వాసం రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నా విశ్వాసం నా నమ్మకం జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వెంటే చచ్చేంత వరకు ఉండేవాడిని తప్ప ఎవరో ఒక పార్టీ ఆయన వచ్చి నీకు మంత్రి ఇస్తాను, నీకు ఉప ముఖ్యమంత్రి ఇస్తాను, నా పార్టీలోకి రమ్మంటే కక్కుర్తి పడేటటువంటి నీచ స్వభావం కలిగిన వ్యక్తిని కాదు. నా హిస్టరీ కూడా చూసుకోండి ఒకసారి, నా హిస్టరీ చూసినా కూడా మీకు అదే అర్థమవుతుంది. నేను నమ్ముతున్నా, నేను విశ్వాసపాత్రుణ్ణి, నా విశ్వాసపాత్రత్వమే నన్ను ప్రజల్లో నిలబెడుతుంది, నన్ను అగ్రగామిగా చేస్తుందని విశ్వసిస్తున్నా. చూద్దాం కాలం ఎలా నిర్ణయిస్తుందో, భగవంతుడు ఎలా ఆశీర్వదిస్తాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బలపరుస్తారో, నా ప్రజలు ఎలా నిర్ణయం తీసుకుంటారో సత్తెనపల్లి ప్రజలు, కాలమే నిర్ణయిస్తుందని నమ్ముతున్నా నేను. పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా చంద్రబాబు కానీ కన్నా లక్ష్మీనారాయణ తీసుకుని ఎందుకు మీరే టార్గెట్ అవుతుంది? ఎందుకంటే సింపుల్, నేను మీరు చూస్తున్నారు కదా శాసనసభలో కానీ బయట కానీ కాస్త ఓకల్గా ఉండేటటువంటి మనిషిని. నెంబర్ వన్, ఏదైనా సరే నన్ను శాసనసభకు వెళ్ళనివ్వకూడదు అనేది వాళ్ళ పట్టుదల. చూద్దాం, వాళ్ళిద్దరు పట్టుదల పడితే శాసనసభకు వెళ్ళకుండా ఉంటానా? నా ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, జన సైన్యం, జగన్ సైన్యం నాకుండగా
ఎంతమంది వస్తాదులు ఇస్తే ఏంటి, నాకు దగ్గర చాలా మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళే వస్తాదులు అవుతారనేది నాకు నమ్మకం. నన్ను ఓడించాలని టార్గెట్ చేస్తున్నారనేది నేను అబద్ధం చెప్తున్నాను అనుకోకండి, మసిపూసి మారేడికాయ చేసి చెప్తున్నాను అనుకోకండి. పవన్ కళ్యాణ్ నా సత్యనపల్లి ఎందుకు మీటింగ్ పెట్టాడండి, నన్నే ఎందుకు దూషించాడండి, చంద్రబాబు నాయుడు ఇదేమి కర్మని సత్యనపల్లి ఎందుకు వచ్చాడండి, ఎందుకు దూషించాడు, ఇద్దరు అనుకునే కదా. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తాను కూడా ప్రజలకు ఏం చేశానో తెలుసు కాబట్టి ఖచ్చితంగా గెలిచి ముందుకెళ్తానని చెప్పి అయితే అమ్మట రామబాబు చెప్పారు. కెమెరా పర్సన్ యశ్వంత్, శ్రీకాంత్, ఎన్టీవీ విజయవాడ నుంచి.